ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో ఆమె పేరును చేర్చింది ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు జాక్వెలిన్ ఫెర్నాండేస్ ను ఈడీ ప్రశ్నించింది రెండు వందల కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సహా ఇతరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శ్రీలంక జాతీయురాలైన జాక్వెలిన్ రెండు పేల తొమ్మిదిలో బాలీవుడ్లో అడుగుపెట్టింది జాక్వెలిన్ కు చెందిన ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది దోపిడీ సహా నేర కార్యకలాపాల ద్వారా పొందిన ఆదాయంలో సుకేష్ చంద్రశేఖర్ ఐదు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలను బహుమతుల రూపంలో జాక్వెలెన్ ఫెర్నాండీస్ కు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగ్స్ జిమ్ సూట్లు వజ్రాల చెవిపోగులు బ్రాస్లెట్ మినీ కూపర్ వంటివి జాక్వెలెన్ కు ఇచ్చేందుకు చంద్రశేఖర్ అక్రమ సొమ్మును వినియోగించినట్లు ఈడీ వెల్లడించింది జాక్వెలెన్ కుటుంబ సభ్యులకు కూడా చంద్రశేఖర్ అక్రమ సొమ్ము ఇచ్చినట్లు తెలిపింది సుకేష్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలెన్ కు ముందే తెలుసని అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి